హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము రాయలసీమ స్టైల్లో నాటుకోడి పులుసు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మేము ఇక్కడ 2 కిలోల వరకు నాటుకోడి కర్రీని అయితే తీసేసుకున్నాం. తర్వాత మనకు ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్, ఎండు కొబ్బరి పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. మరి తయారీ విధానం ఏంటో చూసేద్దామా? మరి ఇంగ్రీడియంట్స్ అయితే తెలుసుకున్నాం కదా, ఎంతో త్వరగా చక్కగా రాయలసీమ పద్ధతిలో తయారీ విధానం చూసేద్దాం. స్టవ్ మీద ఒక ప్రెజర్ కుక్కర్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ ఎక్కువైతుంది అనుకుంటున్నారా? మరి అవ్వాలి కదా, మనం 2 కిలోల వరకు చికెన్ తీసుకున్నాం కదా, మరి దానికి సరిపడా ఆయిల్ అయితే ఈ మాత్రం సరిపోతుంది. హోల్ గరం మసాలా దినుసులు మనము మిక్సీలో కాకుండా ఇలా రోట్లో దంచుకుంటే ఎంతో టేస్టీగా ఘుమఘుమలాడుతూ వస్తుంది మన నాటుకోడి పులుసు. చూసారా, మనం దంచి పెట్టుకున్నటువంటి గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, ఎండు కొబ్బరి పౌడర్, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా మనం దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు, దోరగా అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చిటికెడు పసుపు వేసి అందులోనే మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి నాటుకోడి ముక్కలు అందులో వేసుకోవాలి. మొత్తం నాటుకోడి ముక్కలైతే అందులో వేసుకున్నాం కదా, తర్వాత ఉప్పు, కారం, నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి వేసుకొని బాగా ముక్కలకు పట్టేంత వరకు తిప్పుకోవాలి. అదేనండి, తిప్పుకోవాలి అంటే బాగా 1 గంట తీసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల మనకు ఆ ముక్కలంతా ఆ మసాలాలు అనేది బాగా పట్టి మంచి రుచికరంగా నాటుకోడి పులుసు అనేది తయారవుతుంది. మనకి ఇక్కడ కారం సరిపోలేదు కాబట్టి ఇంకాస్త కారం అనేది యాడ్ చేసుకుంటున్నాం. ఆ కారపొడి కూడా మనము మన ప్యాకెట్లో బయట సూపర్ మార్కెట్లలో దొరికే కారపొడి కాకుండా మనము ఎండుమిర్చిలను తీసుకొని మిల్లు ఆడించుకోవడం వలన ఆ టేస్ట్ కలరు బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా వీడియోలో చూస్తున్న విధంగా టాస్ చేసుకోవడం వల్ల ముక్కలకు ఆ మసాలా అంతా పట్టేసి బాగా రుచికరంగా తయారవుతుంది. తర్వాత మనము మిగిలినటువంటి కొబ్బరి పొడి ఉంది కదా, ఆ కొబ్బరి పొడి, మిగిలిన ధనియా పౌడర్, అలాగే గరం మసాలా అన్నీ వేసి కూడా బాగా కలుపుకోవాలి. మనము చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుంటున్నామండి. చూడండి, వీడియోలో చూసిన విధంగా మనం చింతపండు పులుసు అనేది కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము. మీకు ఇంగ్రీడియంట్స్లో చింతపండు పులుసు చూపించలేదు కదా, ఇక్కడ అయితే మనము చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకుంటున్నాము. చింతపండు పులుసు యాడ్ చేయడం వలన ఆ మాంసానికి వచ్చే స్మెల్లు చాలా వరకు ఇది కంట్రోల్ చేస్తుంది అన్నమాట. చింతపండు పులుసు అనేది ఆ మాంసంకు వచ్చే వాసన కంట్రోల్ చేస్తుంది మనకు. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము తగినన్ని వాటర్ పోసుకొని అందులో, అంటే
మనకు ముక్కలు నాటుకోడి పులుసు అనేది బాగా పులుసుగా కావాలి కదా, అలాగే నాటుకోడి ముక్కలు కూడా బాగా గట్టిగా ఉంటాయి కదా, మనము ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ అనేది పోసుకోవాలి. దీనికైతే పులుసు అంటున్నాం కదా మనము, ఈ ముక్కలకు బాగానే వాటరు బాగానే పడుతుందండి ఈ కర్రీకి. మనం ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా సరిపడే నీళ్ళు అయితే వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇంకా బాగా ఒకసారి కలుపుకొని మనం ప్రెషర్ కుక్కర్కి అయితే మూత అయితే పెట్టేసి 6 నుంచి 8 విజిల్లు బాగా గుర్తుపెట్టుకోండి, 6 నుంచి 8 విజిల్ల వరకు రావాలి. ఎందుకంటే నాటుకోడి పుంజు మనం పుంజు అయితే తీసుకున్నాము, కొంచెం బాగా ముదిరినట్టుగా ఉంది, 2 కిలోల వరకు ఉంది. సో 6 నుంచి 8 విజిల్ల వరకు మనకు కోడి లేతగా ఉంటే కానీ ఒక 6 విజిల్ అయితే సరిపోతాయి. కాకపోతే ఇక్కడ మాంసం గట్టిగా ఉంది కాబట్టి 8 విజిల్ అయితే నేను 8 విజిల్ల వరకు పెట్టుకున్నాం అన్నమాట. ఇక్కడ మనం పక్కన ఇంకో స్టవ్ మీద అయితే చూడవచ్చు, అక్కడ కలర్ రైస్ అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తాము. మనమైతే ఇక్కడ కలర్ రైస్, బగార్ రైస్ అలా అంటాం కదా, బిర్యానీ రైస్, ప్లెయిన్ బిర్యానీ రైస్. ఆ బిర్యానీ రైస్ కూడా నాటుకోడి పులుసు కాంబినేషన్గా ఇక్కడ చేస్తున్నారు చూడండి, వీడియోలో చూసిన విధంగా. ఈ రెసిపీ కూడా మీకు కావాలంటే చెప్పండి, ఇంకో వీడియోలో నేను షేర్ చేస్తాను డీటెయిల్గా. బాగుంటుంది అక్కడ నాటుకోడి పులుసు, ఆ కలర్ రైస్. ఇంకో బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే జొన్న రొట్టె, ఆ జొన్న రొట్టె నాటుకోడి పులుసు తింటూ ఉంటుండే ఉంటుంది ఫ్రెండ్స్. బా చెప్పలేము, మాటల్లో చెప్పలేము. మీరు సొంతంగా వీడియోలో చూపించిన విధంగా నాటుకోడి పులుసు తయారు చేసుకొని విత్ నాటుకోడి పులుసు విత్ జొన్న రొట్టె కాంబినేషన్లో తిని ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారా ఇక్కడ మనకు ప్లెయిన్ బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోయింది, వేడిగా ఉంది ఫ్రెండ్స్. చూసారా ఎంత కలర్ఫుల్గా పొడి పొడిగా చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా మీకు కావాలంటే చెప్పండి, కింద నేను వేరే వీడియోలో మీకు తప్పకుండా ఈ కలర్ రైస్ ప్లెయిన్ బిర్యానీ రైస్ రెసిపీ అయితే షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనం కుక్కర్లో 8 విజిల్ల వరకు అయితే పెట్టుకున్నాం కదా, చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉడికిపోయింది. అసలు ఆ కొత్త 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 ఉడమని ఉడుకుతుంటే ఆ స్మెల్ వస్తుంది, అసలు చెప్పలేము. అసలు చూసారా ఎంత నీట్గా చక్కగా ఉడికిపోయిందో, 8 విజిల్లు అలా పెట్టుకుంటే కానీ నీట్గా ఉడికిపోతుంది అన్నమాట మనకు కర్రీ అనేది. చూసారా ఆ ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా, మనకు ఆల్మోస్ట్ కర్రీ అనేది అయిపోయింది. మనం అలా మూత ఓపెన్ చేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని అలా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా ఎలా ఉడికిపోతుందో, ఎంతో టేస్టీగా గుమగుమలాడేటువంటి నాటుకోడి పులుసు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చూసారా ఆయిల్ అయితే మొత్తం పైకి వచ్చేసింది కదా, మనం అంతా ఫస్ట్ స్టార్టింగ్లో అంతా ఆయిల్ అనుకున్నాం కదా, అసలు ఏమీ ఆయిల్ కాలేదు అసలు ఫ్రెండ్స్. చాలా బాగుంది, చూసారా ఆయిల్ అనేది ఎంత నీట్గా పైకి వచ్చేసిందో ఒక సైడ్గా అనేది. తర్వాత ఇప్పుడు అక్కడ కొబ్బరి పాలు అనేది యాడ్ చేశారు జస్ట్ కొద్దిగా లైట్గా. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో కర్రీ అనేది, చాలా టేస్టీగా వచ్చేసింది ఫ్రెండ్స్. దీంట్లో కాంబినేషన్ కలర్ రైస్ బా ఉంటుంది, అసలు కుమ్మేయచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా పక్క రాయలసీమ స్టైల్లో నాటుకోడి పులుసు అనేది తయారైపోయింది చూడండి ఫ్రెండ్స్. అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉన్నటువంటి గుమగుమలాడేటువంటి నాటుకోడి పులుసు, రాయలసీమ నాటుకోడి పులుసు అనేది తయారీ విధానం చూసేసాం కదా. ఇప్పుడు మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా ఉంది అనేది. చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉంది ఈ కాంబినేషన్లోకి, ఒక సైడ్ కలర్ రైస్, ఒక సైడ్ జొన్న రొట్టె, అలా నాటుకోడి పులుసు వేసుకొని తింటూ ఉంటుండే అబ్బా నా సామి రంగా కుమ్మేయచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఫుల్గా కుమ్మేశాను, 2 పూటలకు సరిపడంత కుమ్మేశాను. మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ అనేది తయారు చేసుకొని తింటారు, అలాగే ఎలా వచ్చింది, ఎంతో టేస్టీగా ఉంటుంది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి రేపు మీకు సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బాయ్.